గోదావరి మండలం రాళ్ళకత్వ గ్రామ శివారులు సర్వే నంబర్ 286 భూములో కంకర క్రషర్కు ఏర్పాటుకు అనుమతి ఇవ్వదని సర్పంచ్ రమా మల్లేశం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ డాక్టర్ శరత్ కి విరతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ శివారులో ఏర్పాటు చేయబోయే క్రషర్తో గ్రామానికి అనేక విధాలుగా నష్టం జరుగుతుందని ఆ దుమ్ము ధూళితో ప్రాణానికి హాని కలుగుతుందన్నారు. ఈ నెల 27న నిర్వహించే ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు విరమించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో గణేష్ ఉప సర్పంచ్ అంజిగౌడ్ రామకృష్ణ శ్రీనివాస్ రాములతో పాటు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు. ఈరోజు రాళ్ళకత్వ గ్రామం నుంచి యువకులము చిన్నలు పెద్దలు అందరు కలిసి గ్రామం నుంచి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈరోజు రాళ్ళకత్వ నుంచి బయలుదేరి కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న ఒక ప్రెషరు మాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అందులో భాగంగానే ఇంకా కొత్త ప్రెషర్లు వస్తున్నాయని నోటీసులు గ్రామ పంచాయతీలకు పంపించిన నేపథ్యంలో మేమందరం కలిసికట్టుగా వచ్చి ఇంకా కొత్త క్రషర్లు వద్దు, మా ప్రాణాలతో చిలగాటలు ఆడొద్దు, మేము బతుకు తెరుకు మా పొలాలన్నీ ఖరాబ్ అవుతున్నాయి. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. మా గ్రామంలోని ఏర్పాటు చేస్తామని ఇటీవల నడుచు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆ ఇంజనీర్ యువతం సర్వే నెంబర్ అనేది ఊళ్ళకు గుండెకాయ లాంటిది. అది మొత్తం 158 ఎకరాలు మా ఊళ్ళో ఉన్న గ్రామం పరపోపుగా ఎప్పటి పెద్దది. అందులో 100 మందికి 100 ఎకరాల చొప్పున సర్కులు ఇవ్వడం జరిగింది. అటు భూమిలో ప్రెషర్ ఏర్పాటు చేస్తే అక్కడ రైతులు నష్టపోవడం రాకుండా ఆ కుటుంబాలు రోడ్ల పడి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అటు ప్రెషర్లు ఏర్పాటు చేయకుండా నిర్ధారణ చేయాలని కలెక్టర్ గారిని కోరుతున్నాను.